हरे कृष्णा सुनीता माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा माता जी, भद्र पूर्णिमा शुभाकांक्षलु। सो इकोड़ो माता जी। थैंक यू सो मच माता जी फॉर जॉइनिंग। सो ई रोज भद्र पूर्णिमा गाटे मन श्रीमद् భాగవతం గురించి మనం చర్చించుకుందాం। सो फर्स्ट टाइम శ్రీమద్ భాగవతం ఎలా వచ్చింది మీ జీవితంలోకి? ఇక్కడ మాకు ఒక ఒక ప్రభుజీ ఉన్నారు మాతాజీ, అన్ని కొంచెం ఇస్కాన్కి సంబంధించి అన్ని కొంచెం కొంచెం నేర్పిస్తా ఉండేవాళ్ళు. ఆ ప్రభుజీ ద్వారా తీసుకున్నాం మాతాజీ. అంటే అందరూ ఇండ్లలో తీసుకుంటున్నారు, అట్లాగే ఫస్ట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి అవి కూడా అనుకున్నాము. అనుకొని ఇంకా ఇంకా తర్వాత ఆ ప్రభుజీ ద్వారానే తీసుకున్నాం అన్నమాట. మంచి రోజు ఇది, రథసప్తమి రోజు ఒక సెలబ్రేషన్ లాగా చేసుకున్నాం మాతాజీ ఇంట్లోకి. అంటే భాగవతం బుక్స్ ఉంటే ఇంకా ఇంకా మన ఇంట్లో కృష్ణుడు ఉన్నట్టే అని చెప్పారు. ఆ ఒక్క పాయింట్ ముందు మెయిన్ నచ్చి తీసుకున్నాను మాతాజీ. ఓకే, సో శ్రీమద్ భాగవతానికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు, రైట్? సో వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందా? ఫ్యామిలీ అందరు ఇన్ని పుస్తకాలు ఎంత ఏమైనా గొడవ పెట్టారా? లేదు మాతాజీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అందరిని పిలుచుకొని చాలా సెలబ్రేషన్ లా చేసుకున్నాం మాతాజీ. బుక్స్ కూడా, బుక్స్ పెట్టుకోవటం కూడా. సో మీకు అధ్యయనం చేయడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా మాతాజీ? ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎలా అధ్యయనం అంటే చేస్తున్నారు? 2021 రథసప్తమి రోజు తీసుకున్నాను మాతాజీ నేను బుక్స్. దాని తర్వాత చదువుతున్నాం గానీ కొంచెం అర్థం కావట్లేదు. చెప్పాలంటే వన్ ఇయర్ దాదాపు ఎటువంటి ఇది లేదు అది బుక్స్ చదవటానికి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఇయర్ మాకు గీతా జ్ఞాన్ ద్వారా మాతాజీ, ప్రభుజీ, రంగదేవి మాతాజీ వాళ్ళకు మీ క్లాస్ ద్వారా మాకు అది వివరంగా చెప్తుంటే చాలా బాగుంది మాతాజీ. ఆ బుక్స్ తీసుకున్నందుకు, వాటికి అట్లా సార్థకత జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది మాతాజీ. అది అన్ని తెలుసుకుంటా ఉన్నందుకు చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. చాలా బాగుంది మాతాజీ. రోజు ఇంట్లో భాగవతం అట్లా జరుగుతుంటే చెప్తుంటే ఏ బృందావనంలోనో ఉన్నట్టుంది మాతాజీ, ఇంట్లో ఉన్నట్టు లేదు. సో ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చూసారా మీ జీవితంలో, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా చెప్పారా సి ఆఫ్టర్ రీడింగ్ శ్రీమద్ భాగవతం నీలో చాలా మార్పు వస్తుంది, అటువంటివి ఏమైనా జరిగాయా? మా నా వరకు నాకైతే కొంచెం చిన్నదానికే కొంచెం పెద్దగా ఎక్కువగా బాధపడతాం, అది కొంచెం అలవాటు మాతాజీ. అది సముద్రం అంత కష్టాన్ని కూడా ఇప్పుడు కొంచెం ఆవు గిట్టలోని నీరంతా అంత తక్కువగా అదేంటి ఏదొచ్చినా అంతా మనకి స్వామి యొక్క వరంగా భావిస్తున్నాము. అట్లా అట్లా ఉంది మాతాజీ చిన్న నుంచి వింత దగ్గర నుంచి. సో ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇప్పుడు ఏమైంది, శ్రీమద్ బాగా తినటం ద్వారా నమ్మకం వచ్చింది భగవంతుడి పట్ల, బాగా భగవంతుడి రక్షణ పట్ల బాగా నమ్మకం వచ్చింది. సో ఎవరికైనా కొత్త వాళ్ళకి శ్రీమద్ భాగవతం చూసినప్పుడు ఇంత కాస్ట్ పెడుతున్నాం, అయ్యో 1000 రూపాయలు అయినా పర్వాలేదు, మరి చాలా ఎక్కువ అమౌంట్ పెడుతున్నాం, ఇంత పెట్టచ్చా, మనం చదువుతామో లేదు, మనకు అంత టైం ఉండదు, రోజుకు 10 నిమిషాలు 20 నిమిషాలు మహా అయితే చదువుతామేమో, మరి పెట్టచ్చా, ఇంత అమౌంట్ పెట్టచ్చా, లేకపోతే ఇది చదవటం వల్ల నిజంగా ఉపయోగం ఉందా అని ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఏం లేదు మాతాజీ. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఇల్లు అది కొనుక్కుంటే పర్మనెంట్ గా ఎట్లా అయితే అనుకుంటాము, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటాము. అట్లాగే మన ఇప్పుడు ఇప్పుడు నాకు ఎట్లా బుక్స్ కొని పెట్టుకున్నాక నాకు అది ఎట్లా స్వామి నాకు ఎట్లా కల్పించారో ఆ శ్రవణం చేసే భాగ్యం అవన్నీ, అట్లాగే మా మిగతా నా ఇంట్లో వాళ్ళకు కూడా అట్లాగే వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. వాళ్ళు మామూలుగా ఈ ఫీల్డ్ లో లేరు అసలు ఎవరు ఇంట్రెస్ట్ గా, కానీ వాళ్ళకు కూడా తప్పనిసరిగా వాళ్ళు కూడా ఈ రూట్ లోకి వస్తారని నమ్మకం ఉంది మాతాజీ. అట్లాగే ఎవరైనా సరే తీసుకుంటే తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో అంతా చాలా మార్పు వస్తుంది, చాలా బాగుంటది అని నేను చెప్పగలను మాతాజీ. సో పెట్టచ్చు అంటారా ఇంత అమౌంట్ శ్రీమద్ భాగవతానికి, ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కోవటం పర్వాలేదు అంటారా? ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ మాతాజీ, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ లెవెల్ లో ఆలోచిస్తారు ఒక రూపాయి పెట్టాలన్నా. సో అటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పవచ్చు? ఎందుకంటే అది మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పెద్ద పెద్ద అసెట్ లాంటిది మాతాజీ. మన ఇంట్లో వాళ్ళకి కూడా పెద్ద అసెట్. మనం ఎట్లా వాళ్ళకి ఆస్తులు అన్ని కొనిస్తాము అట్లా కంపల్సరీగా భాగవతం సెట్ అనేది ఒకటి కంపల్సరీగా వాళ్ళకి అరేంజ్ చేయాలి మాతాజీ.
కంపల్సరీగా డెఫినెట్ గా ఇది కూడా వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్. మన ఇచ్చిన ఆస్తులు అన్నిట్లో కూడా ఉంటాయి ఉండకపోవచ్చు, వాళ్ళు దాని వల్ల బాగుపడతారో బాగుపడతారు తెలియదు, కానీ బట్ శ్రీమద్ భాగవతం ఇవ్వటం ద్వారా డెఫినెట్ గా వాళ్ళకైతే మంచి జరుగుతుంది. మేబీ ఈ జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైనా మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, తమట్లా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సో చాలా మంది ఇన్స్పైర్ అయ్యి శ్రీమద్ భాగవతం తీసుకుని, సో మాతాజీ చెప్తున్నారు రథ సప్తమి రోజున చాలా బాగా కృష్ణ భగవాన్ ఇన్వైట్ చేశారని. సో మాతాజీ చెప్పినట్టు శ్రీమద్ భాగవతానికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. సో దయచేసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క భాద్ర పూర్ణిమ రోజున శ్రీమద్ భాగవతాన్ని మీ ఇంటికి తీసుకొస్తారని. క్రెడిట్ అంతా కూడా మా ప్రభుజీకే మాతాజీ, ఫస్ట్ మాకు ఆ బుక్స్ అన్నీ ఇచ్చి అన్ని కూడా డెఫినెట్ గా ప్రభు మీకు అంత ఇన్స్పైర్ చేసి మీ ఇంట్లో కృష్ణుడిని ఇచ్చారు రైట్. సో ఆయన అంత కరుణతో ఇచ్చినప్పుడు మీ అందరు కూడా యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు. సో ఆ విధంగా ఆయన ఉన్న ఏరియాలో మీ అందరూ ఉండటం అదృష్టం ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పినట్టు వెంటనే మీరు తీసుకోవటం అది ఇంకా వండర్ఫుల్ థింగ్ రైట్. జై, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, భద్రపుణ్య మహామహోత్సవ్ కీ జై. థ్యాంక్ యూ మాతాజీ.